సో సంక్రాంతికి సన్నని వాళ్ళ అత్తాడి కానీ డ్రాపింగ్ పోతున్నాం. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా, వచ్చానే హంస వైభోగంగా. ఏం చేసావో నా ప్రాణం నీ చుట్టే ఉంది. ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మా వాకులు గుచ్చే, అమ్మోరికి కాదురా కాదు, అందరు బాగా చూసుకుంటావు కదా, అమ్మాయి బాగా చూసుకోరా. చెప్పని గురించి చెప్పాలి. అమ్మ చాలా బాధ పడ్డది ఈ రోజు. అమ్మనే మా తీసుకు భూమి తీసుకొచ్చింది అమ్మనే, కదా అమ్మ నాన్నకి టైం ఇవ్వకపోతున్నాం, ఇది కరెక్ట్ కాదు. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లి పోయేనయ్యా, కళ్ళు అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడు కావాలి. హలో, వాట్స్ అప్ మై ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు ఇద్దరు చిన్న లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం అన్నమాట. సో సంక్రాంతికి సన్నని వాళ్ళ అత్తాడి కానీ డ్రాపింగ్ పోతున్నాం. అదే సిగ్గు అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా, వచ్చానే హంస వైభోగంగా. సిగ్గు పడుతుందండి ఇది, మీ మరిది కాదు ఇలా. నాకు ఒకటి అర్థం కాదు, ఒకటి అర్థం కాదు కానీ ఇది సాయంకాలం లేదా సాయం తప్పుడు చాలా ఇష్టం నేను. మళ్ళీ మర్ది అంటే ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, ఇంటికి అసలు వాడు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం బ్రో. వాళ్ళ తమ్ముడు మా దోస్తులు ఉంటారు, దోస్తులా తీసుకోవచ్చు అంతే. నాకు చాలా మంది దోస్తున్నారు కానీ నేను ఎక్కువ తిరిగేది అంటే ఇద్దరు ముగ్గురుతోనే అంతే. ఎందుకంటే ఆ ఇల్లు ఉన్నారా నాకు, నాకు ఆయన వస్తారా అంటే వాళ్ళతో మాత్రమే తిరుగుతాను. నా దోస్తులు చాలా పెద్దది. ఇక్కడైతే అందరం ఉంటాం, పొద్దు చాలా మంది ఉంటారు కదా దోస్తులు, సాయంత్రం చెప్తాను చూసుకో మమ్మల్ని బాగా కళ్ళు చెప్పినావా, ఫిక్సా? సరే సరే, తడి కళ్ళు మస్తున్నది, సపస్సు పొంగుతున్నది, నివాంచన్ తాగినాక ఎక్కుతున్నది. సో ఇప్పుడైతే మేము సన్నవర అత్తగారు సాయం పుట్టింటికి పోతున్నాం. పుట్టింటికి మీ పుట్టిల్లు అది పుట్టిన ఊరికి పోతున్నాం, చేసిన ఊరికి పోతున్నాం. సాయిగాడు ఒకప్పుడు సాయిగాడు, పాత సాయిగాడు వేరే ఉండవు. నీకు పాత సాయి తెలుసు నాకు, గుడ్డు చేయించుకొని అది కాదు సరే. పాత సాయి ఎట్లుండే
గలీజ్ కాదు లోపల చిల్లరాడు కదా, మార్చేసా కదా. చూపిస్తాం, చూపించిన తర్వాత ఆడ సేవలు మమ్మీ డాడీ కూడా చూపిస్తా, ఆడికి సంక్రదీష్ చెప్పి ఇంకో వీడియో కొట్టేసి పోయినాడు. సో అయిపోయిన తర్వాత మేము మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ఇద్దరు తీసేసి, సో లెట్స్ డు వాచ్ ఇట్. ఏం పిట్టలు కంజు పిట్టది సరే, ఎప్పుడు జరుగుతుంది తినిపిస్తాను. ఇగో నేను స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పిన 5:40 నుంచి చెప్తే ముంగట కంజు పిట్టలు ఉంటాయి, మంచిగా ఉంటాయి, మంచిగా ఉంటాయి అని మొట్ట కంజు పిట్టలే వేవ్ తెచ్చి ఇక్కడ తందూరి బిర్యానీ సంథింగ్ అది తినిపిస్తు. నీ కంజు పిట్టలు కంజు పిట్టలనే తెలియదు కానీ కంజు పిట్టలు తినిపిస్తా అని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చి వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పర్వాలేదు, కంజు పిట్టలు చెప్పు ఒకసారి పాపం స్కై ఆర్డర్ ఆఫ్ఘనిస్తాన్ చికెన్ పంజాబీ చికెన్ ఆ డోర్ ఎంక డోర్ ఏం చెప్పిండ్రు కలి చాయ్ తాగున్నా సరే ముంగల పోయి ఆప్తాను అన్నాడు, చిట్టి దాటగానే ఆప్తా అన్నాడు, కంజు పిట్టలు అని చెప్పి ఆశ చూపించిండు మొడ్డ ఊరుకున్నాడు. కంజు పిట్టలు అలా కానీ కనీసం 10 హోటల్ మార్చాడు, ఇప్పుడు కూడా ఈ హోటల్ కూడా మారబోయాడు. కానీ మళ్ళా ఇంకా నేను సార్ రిక్వెస్ట్ చేసుకున్నా ప్లీజ్, మేము మా వాళ్ళ కంజు పిట్టలు వచ్చారు, కంజు పిట్టలు చెప్తున్నారు కంజు పిట్టలు ఆఫ్ఘనిస్తాన్ చికెన్ ఆఫ్ఘనిస్తాన్ చికెన్ ఎదురా కావాలి కూడా ఆర్డర్ చేయండి. ఎందుకెళ్ళి పెట్టారు మీరు ఇది నా కంజు పిట్ట అంటే సేనా కంజు పిట్ట తిను హైలైట్ వచ్చేసినాం ఇంట్లోనే వస్తుంది. రెండు కేసులు బీర్లు ఇప్పించినాడు. బేసిక్ గా దీన్ని డ్రాప్ చేయకపోతున్నాం పోతున్నాం మాట్లాడదాం సాయిగారు అమ్మని చూపిస్తా మీకు కావాలి సాయన వెళ్ళొచ్చు సాయి కొత్తిల్లవి ఏంది తల వేసినా మేమీ బాగుంటే వచ్చిందండి అందరు కాయ చెప్పండి మీ కొడుకు వాళ్ళ ఫ్యాన్స్ అందరికి చెప్పండి కెమెరాకి ఫస్ట్ కెమెరా అడగాలి బాగున్నా అని పండగ వచ్చే వాకిండ్లకు మా వాకులు గుచ్చే అమ్మోరికి.
అప్పుడే ఇప్పిలాగా వాళ్ళకి ఎదిగి అడుగుతాడు అప్పుడు ఏంటండి పిచ్చోడా ఎందుకు అది ఒక్కడ ఉండకపోతుండే గాలి పరమంగా లేడు ఇప్పుడు ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా సెట్ కావాలా ఇంకా సెట్ కావాలా చాలా నేను ఏం చెప్పినా బాయ్ మస్తు డేంజర్ వచ్చింది చాలా మంచాడు అందరిని మంచి చూసుకుంటాడు ఇంట్లో మంచిగా అండి చూసుకోడు కాదురా కాదు అందరు బాగా చూసుకుంటావు కదా అమ్మాయి బాగా చూసుకోరా కానీ ఒక మాట ఇప్పుడు ఆ మాటలో కూడా కొంచెం బాధపడతా మాడుతుంది తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లి పోయేనయ్యా కళ్ళు మమ్మీ వస్తాను అన్న తమ్ముళ్ళు అంటే ఏంటి చూసి నీకేమన్నా అవి ఎప్పుడన్నా మంచిగా డిచ్ ఉన్నప్పుడు అదే చెప్పామనుకుంటున్నా కాదమ్మా ఫస్ట్ భయపడతా ఉంటుంది మనిషి మీరు అది చెప్పారమ్మా ఇప్పుడు హ్యాపీయేనా ఫస్ట్ సంక్రాంతికి ఇప్పుడు వస్తే హ్యాపీ సంక్రాంతి మళ్ళీ
చెప్పు బస్సు లోపలికి వెళ్ళి టైర్ మీద ఎక్కి అట్లా కిటికీలకి వెళ్ళి వచ్చింది అంత జనాలు చిన్నోడు. అది కాదు ఫస్ట్ నువ్వు చెప్పిన దానికి అమ్మ వద్దు అని కేక్. సో గైస్ ఫైనల్ ఇయర్ చూసేసినాం కదా వీడియో అంతా. సో అమ్మ అన్నమాట పాప అమ్మ చాలా బాధ ఉంటది వీడియో చూసి. కానీ ఎవరికి తెలియని నిజాలు అయితే ఎలా తెలుసు. తప్పులేదు నిజం చెప్తున్నా ఈ వీడియో మమ్మీ ఇంటికి రామంటది. సో మాకున్న బిజీకి నిజంగా చెప్పాలి చాలా తప్పు ఏం చేసేది కూడా గంటల అమ్మనే భూమి తీసుకొచ్చిన అమ్మనే కలంటే అమ్మ నాన్నకి టైం ఇవ్వలేకపోతున్నాం. ఇది కరెక్ట్ కాదు. మెలానా సరే సో మేము ఎలా అయినా సరే మా అమ్మ నాన్న కలిసి టైం లేకపోతున్నాం. సో మీరైనా సరే ఈ పండుగలకు అయినా సరే మీ మమ్మీ వాళ్ళతో కలిసి ఉండండి అండ్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అలాగనే ఈ ఇయర్ మీ ఫ్యామిలీతో జరుపుకోవాలని కోరుకుంటున్నా. సో ఈ వీడియో ముందు వచ్చిన కారణం ఏంటంటే సంక్రాంతికి ఒక 2 డేస్ ముందు వస్తా అని చెప్పి సగడ మాడిచ్చానంట అమ్మ ఇచ్చింది ఫోన్ చేసి. సో రాలా అని చెప్పేసి అందుకే నేను కూడా నాకు కూడా బేసిక్ సంక్రాంతికి నేను కూడా ఊరికే ఉంది. సో అందుకే వెళ్ళాం కలిసేసి వీళ్ళతో 1 డే టైం స్పెండ్ చేసేదాం అనుకున్నా. బేసిక్ ఏంటంటే సాయిగా డౌనా గారు నేను వదిలేసి నేను ఎక్కువ ఉండలేను. సో అందుకనే మళ్ళీ ఇటు పోతే కలిసి కంపల్సరీ ఒక్కొక్కసారి నేను విషయం మిస్ అయినా సాయిగా మిస్ అవ్వను అనమాట. సో ఎక్కడ తోడు దొంగలా కలిసి వెళ్తాం. సో సాయిగా తీసుకొచ్చిన అమ్మకి అమ్మ థ్యాంక్ యూ సో మచ్. సో అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్. బై బై.